హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎవరిపైనైతే మాతాలక్ష్మి నివాసం ఉంటుందో వారు విజయం మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటారు మరి అన్ని సమస్యలను దాటి వారు అందని స్థానాలకు చేరుతారు విదురుడు మహాలక్ష్మి వాసం కలిగిన వ్యక్తుల గురించి ఈ విధంగా తెలియజేశాడు విదురుడు హస్తినాపూర్ యొక్క ప్రధాన వ్యక్తి ఈయన ఒక దాసిపుత్రుడు పాండవుల తమ్ముడు ఈయనను ధర్మరాజు అవతారంగా కూడా చెప్తారు ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ విదురుడు ఈ విషయాలను క్లియర్గా చెప్తాడు మహాలక్ష్మి వాసం ఉన్నవారిలో ఎన్నో లక్షణాలు కనబడతాయి మాత కృప వల్ల దరిద్ర వ్యక్తి కూడా రాజుగా మారొచ్చు ఈ లక్షణాలు మీలో ఉంటే మీపై కూడా మహాలక్ష్మి కృప ఉంది అని అర్థం చేసుకోండి ఈ లక్షణాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఏ ఇంట్లో అయితే మూర్ఖులను పొగుడుతూ అశుభ్రంగా ఉంటూ మరియు ఆడవారిని హింసిస్తారో అలాగే మాంసాలు అధికంగా సేవిస్తారో వారిపై మాత కృప ఎప్పుడూ ఉండదు ఆ ఇంటికి లక్ష్మి రాదు సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ పురుషుడి ముఖం వాళ్ల అమ్మకు పోలి ఉంటుందో అలాగే ఏ మహిళ ముఖం తన తండ్రిలాగా ఉంటుందో వారిపై మహాలక్ష్మి కృప ఉంటుంది మహాలక్ష్మి కృప కలిగిన వ్యక్తి స్వచ్ఛ ప్రియుడై ఉంటాడు అంటే చాలా శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటాడు అని అర్థం అశుభ్రంగా ఉన్న స్థలంలో ఉండలేడు మహాలక్ష్మి కృప కలిగిన వ్యక్తి అన్ని యోగాలను కలిగి ఉంటాడు అలాగే కళ్యాణ కార్యాలు చేస్తారు లక్ష్మీ కృప లేని వారు అటు ఇటు తిరుగుతూ ఏమీ సాధించలేక ఉంటారు ఇక మహాలక్ష్మి కృప కలిగిన వ్యక్తి అన్ని దుఃఖాలు తట్టుకుంటాడు ఎలాంటి పరిస్థితులైనా ఓటమిని ఒప్పుకోడు అలా చేయడం వల్ల భయంకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అమ్మవారు పరీక్షించినప్పుడు వాటిని తట్టుకొని నిలబడితే మాత కృప ఎప్పుడూ ఉంటుంది కదా దుఃఖ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి అలాగే మాత కలవారు ఎదుటివారిని అస్సలు నిందించరు మరి ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు మాతకి మీరంటే ప్రియం అని అర్థం చేసుకోండి మరి ఈ లక్షణాలు లేకున్నా కూడా దీన్ని పెంపొందించుకుంటే ప్రయత్నం చేయండి ఉన్నప్పటికీ ఇంకా పెంపొందించుకునే ప్రయత్నాలు కూడా చేయండి అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి